సేవలందుకున్నవాడు సేవకుడై తిరిగినాడు. చెరువుగట్టు స్నానాలు, చెట్టు కింద శయనాలు, అర్ధాకలి భోజనాలు, అంతులేని పయనాలు, సాధించను ప్రచారాన్ని అహోరాత్రము, సాధించను ఆంధ్ర రాష్ట్ర సామధిత్వము. తత్ఫలితంగా 1983 జనవరి 9వ తారీఖున ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజాశ్రేయస్సుకై ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను చేపట్టి 2 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించి అన్నాత్తుల అర్ధాకలి బాధలు తీర్చారు. సగం ధరకే కట్టుబట్టలను అందజేసి చిరుగు బ్రతుకుల చింకిపాతల జీవులను బాగు చేశారు. పక్కా గృహ నిర్మాణాలను చేపట్టి పేద ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించారు. ప్రతి కార్యకర్త ప్రజల మన్ననలు పొందాలి అని ప్రణాళిక రచన చేశాడు. అడుగడుగో మన తారక జనతారక నవతారక ధ్రువతారక రాముడు, ఘన కార్మిక ప్రియ దర్శక శ్రామికులకు దేవుడు, అతడే మన ప్రియతమ నాయకుడు, మన ప్రియతమ నాయకుడు. ప్రజాపాలకుల్ని చూసి ప్రజాకంటకులకు కన్ను పుట్టింది. హృదయకోశంలో శస్త్రచికిత్స కోసం అమ్మగారు అమెరికా వెళ్లి తిరిగి వచ్చేసరికి కుట్ర జరిగిపోయింది. ప్రజాప్రభుత్వం కూలిపోయింది. డాక్టర్లు బ్రతికించడానికి అన్న గుండెకొస్తే సహచరులు పడగొట్టడానికి వెన్నుపోటు పొడిచారు. ఈ అన్యాయాన్ని సహించలేక, ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానాన్ని భరించలేక డాక్టర్లు వద్దని హెచ్చరిస్తున్నా, ప్రాణం పోతుంది అని భయపెడుతున్నా, ప్రాణం కన్నా ప్రజాస్వామ్యమే మిన్నాని అట్టుడికి పోతున్న ఆంధ్ర రాష్ట్రంలో మళ్లీ కొదమ సింహంలా గర్జించాడు. కదిలింది కదిలింది చైతన్య రథం, తెలుగు జాతికి నాడది తిరుగులేని ఆయుధం. కదిలింది కదిలింది చైతన్య రథం. మహిళలు మంగళ హారతి పడుతూ ఉంటే, జనమంతా జయఘోషలు చేస్తూ ఉంటే, తన పంచ ప్రాణాలు ప్రజాస్వామ్యం అన్నాడు. ప్రజాసేవలు ప్రాణం తృణప్రాయం అన్నాడు. జనం కాదు చెలరేగిన ప్రభంజనం వాళ్ళు, అన్నకు ఆయువు పోసి అమరులైన వాళ్ళు, అమరమైన సంకల్పం ఫలించింది చివరికి, రాముడు పట్టాభిషిక్తుడు అయ్యను తిరిగి, ప్రజా విజయ జయచేతన మెగిరెను గగనానికి.